కొంతమంది వైసీపీ సభ్యుల ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి డ్రామాలు అలవాటు అదే తెలుగు డ్రామా పార్టీ అంటారు దాన్ని అందుకనే రోజుకు తీరుకు ఒక వేషాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి ఆరోగ్యం వరకు అన్ని ఇలానే మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు మీ స్పందన ఏంటి అది ఒక సిగ్గులేని మాటన్నా ఎవడు డ్రామాలు వేసేదో తెలుసు ఎవడ పార్టీ ఎవడ చచ్చిపోతే పుట్టిందో శవాల పైన నుంచి ఎవరు పుట్టిందో జైలు నుంచి ఎవరు నడిపించాడో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది తెలుగువాడు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడున్నా నాది అని భావన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఎలా పుట్టిందో తెలుసా వాళ్ళ నాయం చచ్చిపోతే పదవి కోసం పుట్టింది జైల్లో పెడితే జైల్లో నుంచి నడిపిన పార్టీ అవినీతి పనులతో నిండిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ ఒకప్పుడు ఢిల్లీ కాళ్ళకాడ అదే ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా ఎన్ని

యాది వాళ్ళ చరిత్ర తెలుగువాడికి ఆత్మగౌరవం ఇవ్వడం కోసం ఢిల్లీ గడ్డనే ఎదిరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు రాష్ట్రంలో వ్యవసాయమే ఉంటే వ్యవసాయమే కాదు మన వాళ్ళు అన్ని రంగాల్లో రాణించగలరని అన్ని రంగాల్లో మన వాళ్ళని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంత ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కొన్ని పార్టీలు పుడితే తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు జాతి కోసం పుట్టింది తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెలుగువాడు నేను ఎక్కడున్నా కానీ ప్రపంచంలో నాది ఈ పార్టీ అనే విధంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది వ్యవస్థల్లో మార్పులు తీసుకొని వచ్చింది ఒక నాయకులు లేని సమాజాన్ని నిర్మించడం అంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందన్న అది తెలుగుదేశం పార్టీ చేసింది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తనకు పదవి అడిగితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని చెప్పి అందుకోసమని పదవి కాంక్షతో పుట్టిన పార్టీ ఇంకొకటి దీ పార్టీ ఎవరా స్థాపించిందంటే పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి తన పైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి స్థాపించిన పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళ తరపున పోరాడడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్న ఈ రోజు కూడా డ్రామాలు ఆడేది ఎవరన్నా కోడికత్తి పొడుచుకునిది ఎవడు ఈ రోజు ఆ కోడికత్తి పొడిచిన వ్యక్తులు ఎక్కడున్నారు దానికి సమాధానం చెప్పగలుగుతారా లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీనే డ్రామాలు వాళ్ళ సొంత ఇంట్లో చిన్నాన చచ్చిపోతే ఎవడో చంపేశాడని చెప్పి తీరా చూస్తే ఇంట్లో వాడిని చంపాడు అంటే వీళ్ళు డ్రామాలు ఆడటం లేదా సొంత తల్లిని చెల్లిని బయటికి పంపించి గ్రూపు రాజకీయాలు దొంగ రాజకీయాలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన డ్రామాలు ఆడతా ఉన్నాడు రాష్ట్ర ప్రజల జీవితాలతో డ్రామాలు ఆడుతా ఉన్నాడు వేలదన్న డ్రామాల పార్టీ వేలది అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల కోసం ఎప్పుడు తెలుగు వాళ్ళకే కష్టం వచ్చిన నేను అండగా ఉన్నా అనే పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీకి ఉన్న డిఫరెన్స్ అది కొంతమంది తెలుసుకోలేక ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ సిపి పేటిఎం కుక్కలు ఏమన్నా పేడి పోస్టులు పెడితే ఆ పెయి పోస్టులను చూసి ఈ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన పార్టీ అది ప్రతి తెలుగువాడు సగర్వంగా ఈ పార్టీ నాది అని చెప్పుకుంటాడు ఈ రోజు కూడా చూడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రాంతాల్లో వేరైనా ఎక్కడైనా ఈ దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నలుమూలన ప్రతి ఒక్క తెలుగువాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలుస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పవర్